నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన ఇరుగు పొరుగు అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ యువ మాసపత్రికలో 1973 అక్టోబర్లో ప్రచురింపబడింది. సఖులు, ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. నేనింటికి తిరిగి వచ్చేటప్పటికి పక్క ఇళ్ల వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నా భార్య మా వాకిట్లో నిలబడి వింటూ ఉంది. మా ఇంటి పక్క ఇళ్ళు వరుసగా ఒక ఇంటిని ఒక ఇల్లు అనుకుని లేవు. ఒకే ఇల్లు మా ఇంటిని అనుకుని ఉంది, రెండవ ఇల్లు దానికి ఎదురుగా ఉంది. అందుకని మా వాకిట్లో నిలబడితే రెండు ఇళ్ళు చక్కగా కనపడతాయి. నేను వచ్చేటప్పటికి వాళ్ళు పోట్లాడుకుంటున్నారని చెప్పాను. వాళ్ళ రెండేళ్ల మధ్య ఒక పెద్ద బూడిద గుమ్మడికాయ ఉంది. అది ఒడియాలు పెట్టుకోవడానికి పనికొచ్చే బూడిద గుమ్మడికాయ. గుమ్మడికాయకి అవతల పక్క ఆ ఇంటి వాళ్ళు, యువతల పక్క ఈ ఇంటి వాళ్ళు నిలబడి పోట్లాడుకుంటున్నారు. అవతల ఇల్లు ఒక స్కూల్ మాస్టర్ది, యువతల ఇల్లు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ది. స్కూల్ మాస్టరు ఇంట్లో ఉన్నట్టు లేడు. అతని భార్య, కూతురు, కొడుకు గుమ్మడికాయకి అవతల నిలబడి పోట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ అతను బయటికి రాలేదు. అతని తరపున అతని నౌకర్లు పోట్లాడుతున్నారు. ఈ గుమ్మడికాయ మీది, మీరు తీసుకోవాల్సిందే, మా అయ్యగారు కూడా ఈ మాటే అన్నారు అంటున్నాడు నౌకరు ఆఫీసర్ తరపున. పాపం, మీరెంత అపేక్ష పడి దొంగతనంగా కోసుకున్నారో, కోసుకున్న వాళ్లే తీసుకోవాలి అంటున్నది మాస్టర్ భార్య. ఈ దొంగమొండ చేసింది అంటున్నాడు నౌకరు అంట్లు తోమె పిల్లను ఉద్దేశించి. యజమానికి తెలియకుండా అది ఎందుకు చేస్తుంది? దానికోసం అది చేస్తే తన ఇంటికే తీసుకుపోయేది, మీ ఇంట్లో ఎందుకు పెడుతుంది అంటుంది మాస్టర్ కూతురు. అదిగో ఆ మాట అనొద్దనేది అంటున్నాడు నౌకరు. చెయ్యగలేనిది అంటే తప్ప అంటుంది మాస్టర్ భార్య. నోరు పారేసుకోకండి, ఈ కాయ మీది, మీరే తీసుకోండి అంటున్నాడు నౌకరు. ఇంతలో నన్ను చూసినట్టున్నారు. ఒక్క క్షణం మాటలాగాయి. నేను ఈ తగాదా వీలి వినట్లు లోపలికి వెళ్ళాను. బయట తగాదా నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే మళ్ళీ మొదలైంది. మా పక్క ఇంటి నౌకర్లు ఇరుగు వాళ్లతో చీటికి మాటికి కజ్జాకు దిగటం మామూలే. ఆఫీస్ నౌకర్లు పుర ప్రముఖుల కంటే కూడా అనేక రెట్లు గొప్పని నౌకర్ల ఉద్దేశం. అందుకని ఎవరిని పడితే వాళ్ళని గదమాయించటం, ఎవరితో పడితే వాళ్లతో పోట్లాడటం వాళ్ళకి మామూలే. కానీ ఈ గుమ్మడికాయ మీరు తీసుకోవాలంటే మీరు మాత్రమే తీసుకోవాలని పోట్లాడుకోవటం మాత్రం నాకు విచిత్రంగా అనిపించింది. ఈ మధ్య నా ఎరుకలో ఇటువంటి తగాదానే ఒకటి జరిగింది. దమనక శాస్త్రి అనే ఒక ఆయన, కరటక శాస్త్రి అనే మరొక ఆయన్ని 100 రూపాయలు అప్పడిగాడు. కరటక శాస్త్రి వడ్డీ గిడ్డి తాను తీసుకోనని, పలానా రోజుకల్లా తిరిగి ఇచ్చేయాలని చెప్పి అప్పిచ్చాడు. కానీ దమనక శాస్త్రి ఆ నోట్లను తీరా ఇంటికి తీసుకువెళ్ళి లెక్క పెట్టుకునేసరికి 100 రూపాయలకు బదులుగా 105 రూపాయలు ఉన్నాయి. అతను కంగారు పడి వెంటనే కరటక శాస్త్రి దగ్గరకు వెళ్ళి, మీరు పొరపాటున 5 రూపాయలు ఎక్కువ ఇచ్చారు, తీసుకోండి అన్నాడు. ఆ మాటకు కరటక శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. దమనక శాస్త్రి ముఖంలోకి నిశితంగా చూస్తూ, నేనెప్పుడూ పొరపాటు పడను, నా 70 ఏళ్ల జీవితంలోనూ ఏనాడు పొరపాటు పడలేదు, ఇక ముందు పడను. నేను మీకు 100 రూపాయలే ఇచ్చాను, ఈ 5 రూపాయలకు నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పాడు. నేను సరాసరి ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకున్నాను. ఇంకెక్కడికి వెళ్ళలేదు కూడాను. లెక్క పెట్టుకున్నప్పటికి 105 రూపాయలు ఉన్నాయి. ఈ 5 రూపాయలు మీవే, లేకపోతే నా దగ్గరికి ఎలా వస్తాయి? ఇవి మీరు తీసుకుని నాకు చిత్తశాంతిని కలిగించండి అన్నాడు. దానికి కరటక శాస్త్రి, నీకు చిత్తశాంతిని కలిగించి నా చిత్తశాంతిని పోగొట్టుకోమంటావా అని అడిగాడు. ఈ 5 రూపాయలు తీసుకుని వచ్చే జన్మలో కుక్కగానో నక్కగానో పుట్టి నీ ఇంటి ముంగిటి కాపలా కాయమంటావా అన్నాడు. నాతో ఆ పని చేయించుకోవటానికే మీరు ఎత్తువేశారు, అసలు మీ దగ్గరికి డబ్బు కోసం రావటం నాదే తప్పు అన్నాడు దామనక శాస్త్రి. వీరి విధంగా కరటక శాస్త్రి ఇంటి అరుగు మీద కూర్చుని పోట్లాడుకుంటూ ఉంటే పోగైన జనం వినలేక ఆ 5 రూపాయలు భగవదార్పితం చేసేటట్లు రాజీ చేశారు. గుమ్మడికాయ నువ్వు తీసుకోవాలంటే నువ్వు తీసుకోవాలని ఈ తగాదా నాకు పై సంఘటనను జ్ఞాపకానికి తెచ్చింది. నాలో నాకే నవ్వు వచ్చింది. ఇంట్లో నిలబడి తగాదాను పర్యవేక్షిస్తున్న నా భార్య లోపలికొచ్చింది. రావటంతోనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చింది. ఏమిటా గోలా అని అడిగాను. అదేనండి, నిన్న మీతో చెప్పాను చూడండి, మాస్టర్ గారి భార్య ఇంటి మీదకు గుమ్మడి తీగ పాకించుకుని గుమ్మడికాయలు కాయిస్తూ ఉందని, ఆ తీగ 2 గుమ్మడికాయలు కాసిందని అంది. అవును అన్నాను నేను జ్ఞాపకం చేసుకుంటూ. పాపం, అందులో ఒక కాయ నిన్న రాత్రి ఎవరో కోసుకు వెళ్ళారట. రోజు ఆవిడకి నిద్ర మంచం మించి లేచి లేవగానే
నిచ్చెనేసుకుని ఒకసారి రెండు గుమ్మడికాయలని చూసుకోవటం అలవాటు. ఇవాళ పొద్దున్న లేచి చూసేటప్పటికి ఏముంది, గుమ్మడికాయను కప్పిన గడ్డి గడ్డిగానే ఉంది, గుమ్మడికాయ లేదు. ఎవరో కోసుకెళ్ళుంటారు అన్నాను నేను. అది సరేలేండి అంది నా భార్య. ఎవరు కోసుకు వెళ్లకుండా గుమ్మడికాయ ఎలా మాయమవుతుందిలేండి. కానీ పాపం ఆ ఇల్లాలు ఆ గుమ్మడికాయ మీద అనేక ఆశలు పెట్టు కూర్చుంది. ఆమె అల్లుడికి ఒడియాలు అంటే తగని ఇష్టమట. ఒడియాలుంటే ఏ కూర అక్కర్లేదుట. ఈ గుమ్మడికాయ కోసి ఇవాళ రేపు ఒడియాలు పెట్టి అల్లుడికి పంపాలని గుమ్మడి పాదు పెట్టినప్పటి నుంచి అనుకుంటూ ఉంది ఆమె. నిజానికి గుమ్మడి పాదు పెట్టింది కూడా అందుకేనట. అటువంటి ఆమెకు గుమ్మడికాయ కనపడకపోయేటప్పటికి ఏముంది, ఒక్కసారి గుండె గుహేలు మన్నది. కళ్ళు తిరిగి నిచ్చిన మీద నుంచి పడిపోతాననే అనిపించిందిట. కూతుర్ని పిలుద్దామంటే నోటి వెంట మాట వస్తేగా. అయ్యో పాపం అన్నాను నేను. నాకైతే ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ ఒక నెట్టూర్పు కూడా వీడుచుంటాను. ఎందుకంటే నాకు నిజంగా జాలేసింది. పెంచిన వాళ్ళ మనసులను తీగలు కాయలు ఎట్లా పెనవేసుకుంటాయో నాకు తెలుసు. అది సరే, గుమ్మడికాయ మధ్యన పెట్టుకుని కృష్ణ భగవాను మధ్యన పెట్టుకుని పోట్లాడే కౌరవ పాండవులకు మళ్ళీ దొడ్డిలో ఆ తగాద ఏమిటి అన్నాను. మరి చెప్పేదంతా వినండి. కాయ కనపడకుండా పోయేసరికి ఆమెకు తలుచుకున్న కొద్దీ దుఃఖం పొర్లి పొర్లి వచ్చిందట. ఎవరు కోసుంటారా అని ఆలోచించిందిట. కానీ ఎవరిని అనుమానిస్తుంది? పక్కింటి గవర్నమెంట్ ఆఫీసర్ని అనుమానిస్తుందా, మనల్ని అనుమానిస్తుందా? ఏమీ తోచక దుఃఖం ఆపుకోలేక కోసుకు వెళ్ళిన వాళ్ళను నోటుకొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు నాశనమవుతారన్నది, వాళ్ళ పెళ్ళాలు నాశనమవుతారంది, పిల్లలు నాశనమవుతారన్నది. ఆమె నోరు చేసుకుంటే ఎట్లా చేసుకుంటుందో మీకు తెలుసుగా. పాపం ఒడియాలు అల్లుడు జ్ఞాపకం వచ్చారేమో, వైన వైనాలు పెట్టి అటు 14 తరాల వాళ్ళని ఇటు 14 తరాల వాళ్ళని దుమ్మెత్తి పోసింది. పాపం మన పక్కింటి ఆఫీసర్ ఎట్లను వినలేకపోయాడు కాబోలు. అట్లా నోరు చేసుకోవద్దను, కాయ తీసుకోమను అని చెప్పి ఇంట్లో నుంచి గుమ్మడికాయను నౌకర్ చేతికిచ్చి పంపించాడు. సరిగ్గా ఆ గుమ్మడికాయే, తెంపిన తొడిమ ఆరనన్నా ఆరలేదు అంది. అదేమిటే, అది ఆయన దగ్గరికి ఎట్లా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగాను. గవర్నమెంట్ ఆఫీసర్ గుమ్మడికాయను దొంగలించాడని నేను నమ్మలేక అడిగాను. అది నాకెట్టా తెలుస్తుంది, ఆయన మాత్రం నౌకరి ముండ చేసింది, ఈ దొంగ ముండతో చచ్చే రోజు వచ్చింది అన్నాడు మా అందరికీ వినపడేటట్టు అంది నా భార్య. పాపం నిజమే అయి ఉంటుంది, నౌకరిది దొంగలిస్తే అది తనింటికి తీసుకువెళ్తుంది కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తుంది? గుమ్మడికాయ చేదయ్యా, చేదైతే ఎందుకు దొంగలిస్తుంది అంది మాస్టర్ గారి కూతురు. అయితే ఆఫీసరే దొంగలించాడంటావా ఏమిటి? ఆయన్ని ఎవరంటారు, ఆయన మంచివాడే అంది మా ఆవిడ. అకస్మాత్తుగా ఆఫీసర్ భార్య జ్ఞాపకం వచ్చింది నాకు. ఆవిడ మీద ఏమాత్రం సద్భావం లేదు నా భార్యకి. ఆవిడ ఇంట్లో నౌకర్లతో ఇరుగు పొరుగు వాళ్లతో కజ్జాలు తగాదాలు ప్రోత్సహిస్తూ ఉంటుందని ఆమె నమ్మకం. నౌకర్లతో ఆవిడే చేయించుంటుందంటావా ఏమిటి అని అడిగాను. నేను అనటం ఏమిటి, ఊరంతా అంటున్నారు ఇది తప్పకుండా ఆవిడ గారి పనే. మాస్టర్ గారు ఇంటి మీద గుమ్మడికాయలున్నాయని వాళ్ళకి తెలియాలి, మనకు తెలియాలి, ఇంకెవరికి తెలుస్తుంది అంది మా ఆవిడ. ఈ మాటలు నువ్వు గిట్టకనే మాటలు అన్నాను నేను. ఆవిడ చేయిస్తే ఆయన నౌకరు మీద ఎందుకు పెట్టేవాడు, ఆవిడని నానా చివాట్లు వేసేవాడు అన్నాను. ఆవిడని చివాట్లు వేసి బ్రతకటానికే అంది నా భార్య. పోని మెదలకుండానైనా ఊరుకునేవాడు, తన తప్పు బయట పెట్టుకునేవాడా, తాను మెదలకుండా ఊరుకుంటే ఎవరేం చేసేవారు అన్నాను. ఊరుకునేవాడే కానీ ఆవిడగారు ఊరుకొనిస్తేగా అంది నా భార్య. ఈ మాటకు నాకు నిజంగా కష్టం వేసింది. దొంగతనం చేయించింది ఆవిడే, ఆ దొంగతనం బయట పెట్టించింది ఆవిడే అంటూ ఉంటే ఏమనాలి? అదేమిటే అట్లా అంటావు, తాను చేయించిన దొంగతనం తన భర్తతో బయట పెట్టించిందంటావా అని అడిగాను. ఆ మాట నేనెట్లా అంటాను అంది నా భార్య. మరి అదే కదే నువ్వు అనేది. అది కాదు, ఆ గుమ్మడికాయ ఉంచుకోలేకపోవటానికి కారణం ఉంది. మీకు తెలుసుగా ఆవిడగారికి తన కొడుకు అంటే ఎంత ప్రీతో. తెలియకేం అన్నాను. పిల్లల కోసం ఆమె నోయ్యని నోము చెయ్యని పూజ దర్శించని దేవడం లేదని నాకు తెలుసు. చివరికి ఆమె నోములు పంటగా ఈ పిల్లవాడు ఇటీవలే కలిగాడు, అందుకే దానివల్లనే గుమ్మడికాయ దాచుకోలేకపోయింది. మాస్టర్ గారి భార్య మాటి మాటికి కోసిన వాళ్ళ కడుపులు కాల, తీసిన వాళ్ళ పిల్లలు నాశనం కాను అంటూ ఉంటే భరించలేకపోయింది. పస్తాయిస్తే లాభం లేదనుకుని నౌకరు మీద పెట్టి వాళ్ళ కాయ వాళ్ళకిచ్చేయండి అని భర్తతో చెప్పుంటుంది.
ఆ పిచ్చి ఆయన నిజమే అని నమ్మి బయటపడ్డాడు అంది. నేను ఆలోచనలో పడ్డాను. నా భార్య చెప్పింది నిజమే కావచ్చు అనుకున్నాను. ఆఫీసర్ భార్య ఇటువంటి పనులకు సమర్థురాలే. ఒకరోజు మా పిల్లలు ఏదో చేశారనే కోపంతో తన పని మనిషితో ఊడ్చిన కసువు సరిహద్దు గోడ మీదుగా మా దొడ్లోకి వేయించటం నేను కళ్ళారా చూశాను. తన వాకిట్లో నిలబడి పనిదానితో ఈ పని చేయిస్తూ ఉంది. నన్ను చూసి చటుక్కున లోపలికి వెళ్ళింది. ఇటువంటివి నేను చాలా చూశాను. అందుకని బహుశా నా భార్య చెప్పిన మాటలు నిజమే అయి ఉండొచ్చు అనిపించింది నాకు. అది సరే, వాళ్ళు ఏ కారణం వల్లైనా కానీ గుమ్మడికాయ ఇచ్చేసినప్పుడు సంతోషంగా తీసుకోక ఎంత ఆపేక్ష పడి కోసుకున్నారో మీరే తీసుకోండి అని మొండి పట్టు పట్టు కూర్చుంటారేం మాస్టర్ భార్య కూతురును అని అడిగాను. కసి తీరక అన్నది నా భార్య. నాకు అర్థం కాలేదు. ఇందులో కసి తీరేదేముంది అని అడిగాను. ప్రొద్దుటి నుంచి ఆమె ఏడ్చిన ఏడ్పుకి కాయ ఇవ్వగానే తీసుకుని ఊరుకుంటే ఎట్టా సరిపోతుంది? అప్పటిదాకా అన్న మాటలన్నీ పిల్లి మీద కుక్క మీద పెట్టి అనే ఒక్క మాట కూడా సరా అసరి అనకపోయే. కాయ ఇవ్వగానే తీసుకుంటే వాళ్ళని ఒక్క మాట కూడా అనటానికి వీల్లేదాయే, అనకుండా ఊరుక బుద్ధి పుట్టదాయే అంది మా ఆవిడ. అహా, అందుకని మీరే తీసుకోండి అంటూ అనవలసిన మాటలన్నీ అని తన అక్కస తీర్చుకుందన్నమాట అన్నాను. అవునండి, ఎవరికైనా కడుపు మంట చల్లారాల్సిందే కదా అంది నా భార్య. చల్లారాల్సిందే అని నేను నా భార్యతో ఏకీభవించాను. చివరికి కథ ఎట్టా ముగిసింది అని అడిగాను. ఏదో లేండి, నేనే రాజీ చేశాను అన్నది నా భార్య. ఎట్లానే? ఎట్లా ఏముంది, వారికి తెలిసే ఇది జరిగి ఉంటుంది అనుకుందాము. మీరు అనుకుంటున్నట్లు నౌకర్లతో ఆవిడగారే చేయించి ఉంటారని అనుకుందాము. అయినా మేమెరగము, నౌకర్ది చేసి ఉంటుంది అని వారు అన్నప్పుడు దాన్ని మీరు ఇంకా సాగదీయటం ధర్మం కాదు. ఈ కాయ మీరు తీసుకోవడమే ధర్మం అని మాస్టర్ గారి భార్యకు చెప్పాను అంది. ఆ పట్న అవి తీసుకుందా? అంత తేలిగ్గా తీసుకుంటుందా? పోనీ యజమానులకు తెలియకుండా ఆ నౌకర్ది ఇంత పనికి దిగి ఉండదని మీరైనా ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటే నాకు అదే చాలు. గుమ్మడికాయ తీసుకోవడానికి మాకెట్టి ఆక్షేపణ లేదు అన్నది మాస్టర్ గారి భార్య. ఎట్టాగా ఒకట్లా ముగుస్తుంది కదా అని నేను ఒప్పుకుంటాననుకోండి అన్నాను. అయితే నాకు అదే చాలు. 10 మందికి తెలిసి ఉండాలనే నేను కోరేది అన్నది మాస్టర్ గారి భార్య అని గుమ్మడికాయ తీసుకుంది అంది. నా భార్య రాజీపరిచిన పద్ధతి నేను శ్రద్ధగా విన్నాను. అయితే ఈ అవకాశం పురస్కరించుకుని ఆఫీసర్ భార్య గారి మీద నీకున్న కసి కూడా తీర్చుకున్నావన్నమాట అన్నాను. ఈ మాటలకు నా భార్య కళ్ళు తడుక్కొని మెరిశాయి. ముసిముసి నవ్వులు వలకపోసుకుంటూ లేకపోతే పెద్ద రాణిని అనుకుంటుంది అన్నది అని అంతటితో ఆగక, చూడండి అల్లుడితో పాటు మనకు కూడా కొన్ని ఒడియాలు పెట్టిస్తానన్నది మాస్టర్ గారి భార్య అని చెప్పింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.